మీరేల కలవరపడుచున్నారు, మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్లను నా చేతులను చూడండి, నేను నేనే. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము లూకాసు వార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి 48వ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాడు ఈ సువిశేషంలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు తన శిష్యులకు గాయపడినటువంటి తన శరీరాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన శరీరంలో కలిగినటువంటి గాయాలను, తన చేతులలో కలిగినటువంటి గాయాలను, తన ప్రక్కలో చేయబడినటువంటి గాయాన్ని వారికి చూపించే ప్రయత్నం చేసి ఆయన తనే అని వారి ముందు రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తూ దానిని ఇంకా లోతుగా తీసుకెళ్లడానికి వారితో కలిసి భుజించే ప్రయత్నం చేస్తూ, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి అని వారిని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు పలికినప్పుడు శిష్యులలో ఎక్కడ లేనటువంటి ఆనందం, అంతు చిక్కనటువంటి ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి కూడా మనం వారి ముఖాలలో గమనించవచ్చు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఈ సందర్భంగా నేను మీతో కలిసి 3 విషయాలను ఈ సువిశేషం నుంచి ధ్యానం చేయాలని ప్రయత్నం చేస్తూ ఇష్టపడుతూ ఉన్నాను. మన ప్రియతమ పరిశుద్ధ పాపు గారు కూడా ఈ సువిశేషాన్ని ఆధారం చేసుకొని 3 విషయాలను ఈ సువిశేషం నుంచి మన ముందుంచే ప్రయత్నం ఆయన కూడా చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వాటిల్లో మొదటిది చూడటం, స్పర్శించడం, భుజించడం. ఈ 3 క్రియల ద్వారా చూడటము, స్పర్శించటము, భుజించటం అనేటువంటి 3 పనుల ద్వారా ప్రభువుతో మనం ఐక్యత చెందుతూ ఉన్నాము. ఈ ఐక్యత నుండి మనకు అపరిమితమైనటువంటి ఆనందం, సంతోషం అనేటువంటిది ప్రభుని కలయికలో మనకి కలుగుతూ ఉంది అని మనం ఈరోజు ముఖ్యంగా ఉత్థాన ప్రభుని యొక్క సాంగత్యంలో మనకి కలుగుతూ ఉంది అని మనం ఈరోజు గమనించాలి. మొదటిది చూడటం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే, యేసు ప్రభు తన శిష్యులకు కనిపించిన తరువాత వారి మధ్యలో హఠాత్తుగా ప్రత్యక్షమైన తరువాత కలవరం చెందుతూ ఉన్నటువంటి, సందేహం కలిగినటువంటి, మనస్కులైనటువంటి వారిని ఈ విధంగా ఆహ్వానిస్తూ, నా చేతులను చూడండి, నా కాళ్ళను చూడండి అని వారిని తనను స్పర్శించమని, తమకు కలిగి ఉన్నటువంటి భయాలను, ఆందోళనల నుండి వారిని విడుదల పొందమని ప్రభు ఆహ్వానిస్తూ, వారికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ తీర్చుకోమని, ఆ విధంగా నేను సజీవంగా ఉన్నాను అని వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మామూలుగా చూడటానికి మాత్రమే అది పరిమితం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఇంకా చాలా ఎక్కువైనటువంటి భావం అనేటువంటిది కలిగి ఉన్నది అని మనం ఈరోజు గమనించాలి. ఈ చూడటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఇష్టాన్ని, అవతల వ్యక్తి మీద తనకు ఉన్నటువంటి ఇష్టాన్ని కూడా అది తెలియజేస్తుంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణగా చెప్పాలి అంటే, తల్లిదండ్రులు తమ బిడ్డలను చూస్తారు, ప్రేమికుడు లేకపోతే ప్రేమికులు వారిని ఒకరిని ఒకరు చూసుకుంటారు,
వైద్యుడు కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైపు నిశీతంగా పరిశీలించి రోగ నిర్ధారణ చేసే పనిని చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని మనం ఈ విధంగా చూడటం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఎడల మనకు ఏ విధమైనటువంటి పట్టరానితనం లేదు అని చెప్పటం. ఆ వ్యక్తి అంటే నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి భావనను తొలగించడం. అంటే ఆ వ్యక్తి అంటే నాకు ఎలాంటి ఇండిఫరెన్స్ లేదు అని చెప్పడమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఇతరులను చూడాలి అనేటువంటి వేరే దృక్పథంతో ఇతర వ్యక్తులను చూడాలి అనేటువంటి శోధనకు అతీతంగా మనం అవతల వ్యక్తులను చూడటం అనేటువంటిది అర్థాన్ని కూడా ఈ చూడటం అనేటువంటి టు లుక్ ఎట్ అనేటువంటి పదం కలిగి ఉన్నది అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరుల కష్టాలలో, ఇతరుల బాధలలో, ఇతరుల శ్రమలలో మనకు ఎందుకులే, నాకెందుకులే అనేటువంటి ఇండిఫరెన్స్ కలిగినటువంటి మనస్తత్వం లేకుండా మనం అవతలి వ్యక్తులను చూడటాన్ని చూడటం అనేటువంటి పదానికి ఉన్నటువంటి భావంగా మనం తీసుకోవాలి. చూడటం అంటే ఓరిక చూడటం కాదు, కళ్ళతో. ఇక రెండవది మనం గమనించినట్లయితే స్పర్శించటం. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడటం అనేటువంటి విషయానికి సంబంధించి ఒక ప్రశ్నను ఈ సందర్భంగా మీ ముందుంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను నా తోటి వారిని ఏ విధమైనటువంటి మనస్తత్వంతో చూస్తున్నాను, నాకెందుకులే అనేటువంటి విధంగా ఉంటున్నానా, లేకపోతే అవతలి వ్యక్తుల యొక్క అవసరతలో నేను చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది అనేటువంటి మనస్తత్వంతో మనం అవతలి వారిని చూస్తున్నానా అనేటువంటిది ఈరోజు మనంగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇక రెండవ విషయాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే స్పర్శించటం అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. లోకా సువార్తికుడు ఈ విషయాన్ని గురించి మనకు ప్రత్యేకంగా సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో ఉత్తాన ప్రభువు నిజంగా దెయ్యం కాదు అని, భూతము కాదు అని, ఆయన నిజమైనటువంటి ఆత్మీయ ఆత్మస్వరూపుడనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ విధంగా ప్రభుని తన సువిశేషంలో మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రభుని తన శిష్యుల ముందు లోకా సువార్తికుడు చూపించటం ద్వారా భౌతికమైనటువంటి ప్రభు యొక్క స్థితిని తన యొక్క దర్శనంలో వారికి చూపిస్తూ ఉన్నాడు. అలాగా తన శిష్యులని నన్ను స్పర్శించండి అని ప్రభు ఆహ్వానించటాన్ని సువార్తికుడైనటువంటి లోకా ప్రత్యేకంగా తన సువార్తలో వ్రాస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోనాల్సినటువంటిది. అలాగా తానెవరో పరీక్షించడానికి, పరిశీలించడానికి, ఆయన దయ్యము కాదు అని చెప్పడానికి, ఆయన నిజంగా మనిషి అని, మానవుడు దేవుడైనటువంటి వ్యక్తి, శరీరధారి అని చూపించడానికి లోకా సువార్తికుడు ఈ విధంగా ప్రభువు తన మాటలలో తన శిష్యులని ఆహ్వానించడాన్ని బట్టి, తానెవరో తెలుసుకొనడానికి వారిని పిలవడాన్ని బట్టి లోకా సువార్తికుడు ఈ విధంగా ప్రభుని వారి ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే నన్ను స్పర్శించమంటున్నాడు, తనను తాకమంటూ ఉన్నాడు. ఆ విధంగా తమ యొక్క అనుమానాలను తీర్చుకొని తాను సజీవుడిగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
క్రీస్తుని అనుసరించేటువంటి వారిమిగా ఆయన అనుచరులముగా మనము ఇక ఎంతమాత్రము కూడా దూరంగా ఉండి మనము ప్రభుని అనుసరించే వారిగా ఉండకూడదు. మనందరము కూడా ఆయనకు సన్నిహితులంగా ఉండాలి, ఆయనకు దగ్గరగా మనం జీవించాలి, ఆయనను స్పర్శించాలి. అప్పుడే మనము నిజముగా ఆయన యొక్క సాంగత్యంలో పొందేటువంటి ఆనందాన్ని మనం పరిపూర్ణంగా సొంతం చేసుకోగలమని మనం గుర్తు చేసుకోవాలి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయనతో మనకుండేటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఏదైతే ఉండాలో, అది దూరం నుంచి ఉండేటువంటి సంబంధంగా ఉండకూడదు. సన్నిహిత సంబంధం ప్రభువుతో మనం కలిగి ఉండాలి అని ఈ సువిశేషాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రైస్తవత్వం అనేటువంటిది ఏదో దూరం నుంచి మనం జీవించేటువంటి జీవితం కాదు అని మనం ఈరోజు తెలుసుకోవాలి. క్రైస్తవత్వం అనేటువంటిది ఏదో మనందరం కూడా అవతల వ్యక్తితో మనకంత సంబంధం లేదు అనేటువంటి విధంగా మనం జీవించేటువంటిది కాదు అని మనం తెలుసుకోవాలి. నిజమైనటువంటి శిష్యరికం అనేటువంటిది, నిజమైనటువంటి అనుచరుడువు అనుచరురాలివి అని చెప్పాలి అంటే శిష్యురాలివి శిష్యురాండ్రు లేకపోతే శిష్యుడివి అని చెప్పాలి అంటే అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఓరక చూస్తే సరిపోదు, చూసే స్థాయి వరకే అది ఉండకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి శిష్యుడైనా శిష్యురాలైనా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఆ గురువుతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడే అది నిజమైనటువంటి శిష్యరికం అవుతుంది, నిజమైనటువంటి శిష్యుడు శిష్యురాలని కూడా వాళ్ళు చెప్పుకొనగలిగే అవకాశం వారికి కలుగుతూ ఉంది. అందుకనే ఇలా నిజమైన శిష్యరికం కావాలి అంటే మనందరికీ ఉండాల్సినటువంటిది వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, పరిచయం కలిగి ఉండాలి, జీవితాన్ని పంచుకునేటువంటి బంధం అనేటువంటిది ప్రభువుతో మనకు ఉండాలి. ప్రభుని జీవాన్ని జీవితాన్ని మనం పంచుకునేటువంటిదిగా అది ఉండాలి. ఒక శిష్యుడిగా ముఖ్యంగా యేసు ప్రభుని శిష్యుడిగా ఉండాలి అంటే నేను దూరం నుంచి ప్రభుని చూసేటువంటి వ్యక్తిగా ఉన్నానా, లేకపోతే ప్రభుని యేసు ప్రభుని సన్నిహితంగా చూస్తూ జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలా, సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటిదిగా ప్రభుతో నీ సంబంధం ఉండాలా అనేటువంటిది నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇక మూడవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భుజించడం. ప్రకృతి సిద్ధమైనటువంటి విధంగా మన యొక్క శరీరానికి భోజనం అనేటువంటిది చాలా అవసరం. ఆ విధంగా భౌతికమైనటువంటి భోజనము చేత మనలను మనం పోషించుకొనటము ద్వారా మనం జీవిస్తాం. అందుకనే మనం కుటుంబంతో కలిసి భుజిస్తాము, స్నేహితులతో కలిసి భుజిస్తాము. ఆ విధంగా మనందరం కూడా ఒకరి ఎడల ఒకరికి కలిగి ఉన్నటువంటి ప్రేమకు ఇది ఒక నిదర్శనము అని చెప్పగలం. ఇది మనకు అవతలి వ్యక్తితో లేక కుటుంబంతో, కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ మనం కలిసి భుజించటం ద్వారా ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి సాంగత్యాన్ని మనం కొనియాడుతూ ఉండేటువంటి విషయాన్ని ఈ విధంగా భుజించటం అనేటువంటి ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నామని, ఇలా కలిసి భుజించటం ద్వారా మనం కలిగి ఉన్నాము అని మనం ఈరోజు తెలుసుకోవాలి. యేసు ప్రభు తన యొక్క పాటులకు ముందు, మరణానికి ముందు తన శిష్యులతో ఈ విధంగా చివరిసారి భోజనం చేసి ఆ విధంగా వారితో తనకు ఉన్నటువంటి ఐక్యతను, సాంగత్యాన్ని, వారితో తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఆ విధంగా వ్యక్తం చేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
ఆయన ఉత్థానమైన తర్వాత కూడా ఈ విధంగా తన శిష్యులతో అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన దర్శనంలో వారితో కలిసి భుజించే ప్రయత్నం చేశాడు. మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి అని వారు అందించినటువంటి దానిని భుజించుతూ ఆయన సజీవుడని వారికి తెలియజేస్తూ వారితో తనకు ఇంకా సన్నిహిత సంబంధం, ఐక్యత, సాన్నిహిత్యం, సాంగత్యం వారితో ప్రభువుకు ఉన్నది అని ప్రభువు సాక్షాత్తు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి భోజనం అనేటువంటిది పంచుకోవటం ద్వారా ఇది ఒక దివ్య సప్రసాద విందు అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. క్రైస్తవ కుటుంబంగా ఇది ఒక గుర్తు అని మనం తెలుసుకోవాలి. క్రీస్తు శరీరాన్ని మనం అందరము కలిసి భుజించటము ద్వారా క్రైస్తవ జీవితానికి అది ఒక కేంద్ర స్థానము అని మనం ఈరోజు గుర్తుంచుకోవాలి. యేసు ప్రభుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తాలను మనము స్వీకరించటము ద్వారా మనందరము కూడా ఆయనలాగా మారుతున్నాము అని తెలుసుకోవాలి. మన పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినటువంటి విధంగా మనం గమనించినట్లయితే క్రైస్తవుడు అని పిలువబడాలి అంటే అది ఒక సిద్ధాంతం కాదు, అది ఒక నైతికమైనటువంటి ఒక చిట్కా కాదు అని మనం గుర్తు చేసుకోవాలి. ఆయనతో సజీవమైనటువంటి, ముఖ్యంగా ఉత్థాన ప్రభువుతో సజీవమైనటువంటి సంబంధం అని, ఇదే నిజమైనటువంటి క్రైస్తవత్వం అని ఈనాడు మన పరిశుద్ధ పాపు గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో, ఆయనను మనం చూస్తూ ఉన్నాము, ఆయనను మనం స్పర్శిస్తూ ఉన్నాము, ఆయన చేత మనం పోషించబడుతూ ఉన్నాము, ఆయనలాగా మనందరము కూడా మారుతూ ఉన్నాము అని, ఆయన ప్రేమ చేత ఆయనను చూస్తూ, ఆయనను స్పర్శిస్తూ, ఆయన చేత పోషించబడుతూ మనందరము కూడా ఆయనలాగా రూపాంతరం చెందుతూ ఉన్నామని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ సువిశేషాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాబట్టి మనం కూడా మన తోటి సహోదరి సహోదరులు ఎవరైతే అవసరతలో ఉన్నారో, మనకు చేతనైనటువంటి విధంగా మనం కూడా వారికి ఆ చేయూతను అందించాలి. వారిని ఆ విధంగా మనకు కలిగినటువంటి దాన్ని వారితో పంచుకోవటం ద్వారా వారికి మనం ఒక విధమైనటువంటి పోషణను సహోదరి సహోదరులుగా మనం అందించేటువంటి వారిగా ఉన్నామని తెలుసుకోవాలి. ఆమేన్.